వెల్కమ్ బ్యాక్. పాతికేళ్ల కిందట అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ సర్వరూపాన్నే సంపూర్ణంగా మార్చేశాయి. ఒకప్పుడు భారత్ రావటానికే భయపడే విదేశీయులు అక్కడి నుంచి ఇండియాకి రావటానికి క్యూలు కట్టాయి. ఇప్పుడు భారత్లో దొరకని విదేశీ వస్తువులు ఏవీ లేవంటే నమ్మశక్యం కాదు. పెపే జీన్స్ వంటి బ్రాండెడ్ దుస్తుల దగ్గర నుంచి రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లకు ఇండియా వేదిక అవుతోంది. ఆర్థిక సంస్కరణలు అమలయ్యాక ఆ మార్పు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఐదేళ్లకోసారి ఆ మార్పును పరిశీలించుకుంటూ వెళితే గడిచిన పాతికేళ్లలో భారత్ ఎన్నో మెట్లెక్కిందే. అందుకు పాతికేళ్ల కిందట మహానగరాలు, ఇప్పుడు మహానగరాలు తీరే ప్రత్యక్ష ఉదాహరణ. అప్పటికి ఇప్పటికీ ఎంతో స్పష్టమైన మార్పులు దేశంలో వచ్చాయి. మన దేశంలో కొత్త రంగాలు వృద్ధి చెందాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొచ్చాయి, దేశం ఉత్పాదకత పెరిగింది, దేశ ఆర్థిక వృద్ధి స్థిరంగా ముందుకు కదులుతోంది. ఈ ఏడాది చైనా లాంటి దేశాల ఆర్థిక వృద్ధి తగ్గుతూ వెళుతుంటే మన దేశ ఆర్థిక వృద్ధి మాత్రం పెరుగుతూ వచ్చింది. ఇలాంటి ఆర్థిక లెక్కలు సామాన్యుడికి అర్థం కావు, కానీ గడచిన పాతికేళ్లలో సామాన్యుడి జీవితం ఎంతలా మారిపోయిందో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. గడచిన పాతికేళ్లలో టెలికాం రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. ప్రపంచ దేశాలు అన్నిటికంటే భారత్లో టెలికాం రంగం దూసుకెళ్లింది. ఇప్పుడు భారత్లో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 100 కోట్లు దాటిపోయింది. టెలికాం రంగం ఇప్పుడు కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తున్న పరిశ్రమగా మారింది. పాతికేళ్ల కిందట టెలిఫోన్ జీవితాన్నిస్తుందంటే ఎవ్వరూ నమ్మలేదు, కానీ ఇప్పుడు అదే నిజమైంది. భారత్లో వచ్చిన అతిపెద్ద మార్పు సేవారంగం అభివృద్ధి. పాతికేళ్ల కిందట భారత్లో కంప్యూటర్ అంటే పెద్దగా పరిచయం లేదు. అలాంటిది ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం దేశంలో అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది. దేశంలో ఇప్పుడు ఏటా 15 లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. కోట్లాది మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. ఇక ఇంటర్నెట్ సేవలు కూడా అదే స్థాయిలో విస్తరిస్తున్నాయి. ఈ రోజుల్లో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి నిత్యావసరంగా మారిపోయింది. ప్రపంచాన్నే ఇంటర్నెట్ ఓ కుగ్రామంగా మార్చేసింది. ఎక్కడా లేని సౌకర్యాలు అందిస్తోంది. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోగలుగుతున్నారు, ఆన్లైన్లోనే బిల్లులు పే చేస్తున్నారు, ఆన్లైన్లోనే చదువుకుంటున్నారు, ఆన్లైన్లోనే తమ జీవనోపాధి వెతుక్కుంటున్నారు. ఇంతలా సామాన్యుడికి కూడా ఇంటర్నెట్ చవగ్గా అందుబాటులోకి వచ్చింది. గడిచిన పాతికేళ్లలో మన బ్యాంకింగ్ రంగం ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు డబ్బు తీసుకోవాలంటే మన అకౌంట్ ఉన్న బ్రాంచ్లో గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం సింపుల్గా ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకుంటున్నాం. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఎక్కడైనా మన అకౌంట్లోంచి డబ్బులు తీసుకోగలుగుతాం. ఏడాదిలో ఏ టైంలోనైనా బ్యాంకింగ్ సేవల్ని మొబైల్ ద్వారా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. వీటన్నిటితో పాటు రోజువారీ ఎంటర్టైన్మెంట్ లో కూడా చెప్పుకోదగిన అభివృద్ధి జరిగింది. పాతికేళ్ల కిందట టీవీ ఉండడమే పెద్ద విశేషంగా ఉండేది. అప్పట్లో దూరదర్శన్ తప్ప పెద్దగా ఛానళ్లేమీ వచ్చేది కాదు. అది కూడా రోజులో కొన్ని గంటలు మాత్రమే ప్రసారాలొచ్చేవి. అలాంటిది ఇప్పుడు డిటిహెచ్లతో నేరుగా ఇంటికే సేవలు అందుతున్నాయి. ఒక్క కనెక్షన్ తీసుకుంటే కొన్ని 100,000 ఛానళ్లు అందుబాటులోకి వచ్చాయి. మనకు నచ్చిన అంశం బట్టి ఒక్కో ఛానల్ అందుబాటులోకి వచ్చింది. ఈ రంగం కూడా భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తోంది. డెవలప్మెంట్ చూస్తున్నాం, సైంటిఫిక్ డెవలప్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సర్వీస్ రంగంలో డెవలప్మెంట్, మీ టీవీ రావడానికి ఒక డెవలప్మెంట్, ఐటీ రావడానికి డెవలప్మెంట్, ఈరోజు ఇటువంటి ఆఫీసులో కూర్చొని మాట్లాడుకుంటామంటే ఇవన్నీ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్లకు దోహదకారిగా చేసింది ఏంటంటే సంస్కరణ. ఈరోజు కూడా మనం ఏముంటున్నాం, ఇంకా సంస్కరణలు తీసుకురావాలి. ఇంకా ఎన్నో గడ్డు పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులు మార్చవలసిన అవసరం ఉన్నది. ఈ మార్చడానికి మళ్ళీ రిఫార్మ్స్ కావాలని మనం అంటూ వస్తున్నాం. కాబట్టి రిఫార్మ్స్ ఆర్ ఫండమెంటల్ బేసిస్ ఫర్ ద డెవలప్మెంట్. ఇక గత 10 ఏళ్లలో ఈ కామర్స్ రంగం 100 రెట్లు పెరిగింది. ఒకప్పుడు ఏ వస్తువు కొనుక్కోవాలన్నా షాపుకెళ్లి కొనుక్కునే వినియోగదారుడు ఇప్పుడు ఇంట్లో కూర్చుని మొబైల్లోనే తనకు కావలసిన వస్తువులు ఎక్కడ చవగ్గా ఉన్నాయో తెలుసుకుని మరీ కొనుక్కుంటున్నాడు. మొబైల్ వినియోగంతో దేశం కాస్త డిజిటల్ ఇండియాగా మారిపోతోంది. ప్రతి ఒక్కరికి సమాచారం అన్నది సంపూర్ణంగా అందించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు దేశీయంగా తయారయ్యే వస్తువులే పూర్తిగా ప్రజలకు చేరువయ్యేవి కాదు, కానీ నేడు రవాణా రంగం విస్తరించడం, ప్రపంచీకరణతో స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు తెరవడంతో ఈ భూగోళం మీద తయారయ్యే ప్రతి వస్తువు భారత్లో లభ్యమవుతోంది. ఒకప్పుడు రోల్స్ రాయిస్ కార్లంటే అద్భుతం అనుకునేవాళ్లం. ఇప్పుడు అవి హైదరాబాద్ రోడ్ల మీద పదుల సంఖ్యలో పరుగులు పెడుతున్నాయి. బెంజ్, బిఎండబ్ల్యూ, ఆడి వంటి కార్ల దిగ్గజాలు ఏకంగా భారత్లోనే ఉత్పత్తి మొదలుపెట్టాయి. ఇలా కార్లొక్కటే కాదు, ఐఫోన్ల దగ్గర నుంచి ప్రపంచంలో తయారయ్యే అన్ని వస్తువులు భారత్లో గ్రామాల వరకు విస్తరించాయి.
పాతికేళ్ల కిందట క్యాన్సర్ అంటే మరణమే దిక్కనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు క్యాన్సర్ ను ఈజీగా నయం చేసే ఆధునిక వైద్య విధానాలు వచ్చాయి. విదేశీ వైద్య సంస్థలు మోడర్న్ టెక్నాలజీతో మెడికల్ రంగాన్ని ముంచెత్తాయి. అవయవాల మార్పిడి సులభతరమైంది. పోలియో, కుష్టు, మసూచి వంటి దీర్ఘకాలిక రోగాల్ని పూర్తిగా నయం చేయగలగడమే కాదు, సృష్టికి పునఃసృష్టి చేసేంత స్థాయికి ఎదిగిపోయాం. రెండున్నర దశాబ్దాలలో మధ్యతరగతి కాస్త ఎగువ మధ్యతరగతిగా ఎదిగింది. అప్పట్లో 11,000 దగ్గరున్న తలసరి ఆదాయం ఇప్పుడు 90,000కు చేరువవుతోందంటే కారణం సంస్కరణల ప్రభావంతో ఈ రంగాలన్నీ విస్తరించడమే.